ప్రతి మగవాడు విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనేది సత్యం అలాగే మహిళ విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడు అనేది నిరూపించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూర్కి చెందినటువంటి ఆటో డ్రైవర్ కరుణాకర్ తన భార్యకి చదువు మీద ఆసక్తిని గమనించి పెళ్ళైనా కూడా భార్యని చదివించటమే కాకుండా ఆమె కోరిక తీరేంతవరకు ఏదైతే చదువులో ఆమె ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదివించడం జరిగింది అలాగనే పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ కూడా భార్య కోరికను ఏదైతే ఉందో భార్య ఆసక్తిని గమనించి చివరికి పిహెచ్డీ చేసి డాక్టరేట్ వచ్చే వరకు కూడా తాను ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా చదివించారు ప్రస్తుతం మనం పెదరా ఊరిలోని కరుణాకర్ ఇంటి వద్ద ఉన్నాం కరుణాకర్ అలాగనే పిహెచ్డీ సాధించినటువంటి కరుణాకర్ భార్య శీల మన్తో పాటు ఉన్నారు చెప్పండి మీరు పెళ్ళైన తర్వాత మీ భార్య చదువు మీద ఆసక్తిని గమనించిన తర్వాత ఎలా ఎంకరేజ్ చేశారు నాకు రెండు వేల మూడులో మా నాకు నా భార్యకి వివాహం అయింది సార్ షీలా అయితే ఆమె నా దగ్గరికి వచ్చే టయానికి ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి నన్ను మ్యారేజ్ చేసుకున్నాను ఆమెకి చదువు అంటే ఇంట్రెస్ట్ అని నాతో ఎప్పుడు అంటూనే ఉండేది కానీ మాకు ఆర్థిక పరిస్థితుల నేను ఆటో డ్రైవర్గా ఉన్నాను ఆటో అయినప్పటికీ నాకు చదువు నాకు మాకు మా నాన్నగారి ఫ్యామిలీ మేము ఆరుగురు అండి ఆరుగురులో చిన్న చిన్న చదువులే చదివాం కానీ మాకు చదువు అంటే నాకు చాలా ఇష్టం కానీ మా నాన్నగారు క్యాన్సర్ వలన చనిపోవటం వలన ఆయన నాకు తొందరగా పెళ్లి చేశాడు నేను ఐటీఐ చేశాను ఐటీఐ చేసి కేసీపీ సిమెంట్ బ్యాటరీలో ట్రైనింగ్ కింద కాంట్రాక్ట్లో చేర్చి చేస్తూ ఉన్నాను మా నాన్నగారు పిలిచి నన్ను గబాగబా నేను పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోయిందని నాకు మ్యారేజ్ చేశాడు అక్కడ నుంచి నాకు నా భార్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ పెళ్ళి అయింది అట్లా చదువుతూ ఉండగానే మళ్ళా చదువుకోలే ఇంటికాడ ఉంటున్నా కూడా మండల డెవలప్మెంట్ వాళ్ళు అక్షరదీప్తనే పథకం కింద ఈ అమ్మాయిని చదువుకుంది కొంచెం అని ఈ అమ్మాయిని అడగగా ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది నా భార్య నేను చదువు ఆగిపోయిన వాళ్ళకి నేర్పాలని ఆంక్షతో ఈ అమ్మాయి కూడా వెళ్తూ ఉండేది ఖాళీగా నీకు తోడుగా ఏదో రూపాయి వచ్చిందని అక్షరదీప్ పెట్టిన కార్యక్రమం ఈ కూడా టీచర్కి చేరి చేస్తూ ఉంది ఈమె చదివిస్తా వాళ్ళకి నేను కూడా ఎందుకు చదువుకోకూడదు నా చదువు ఆగిపోయింది కదా మరలా నేను చదువుకోవాలా నేను ఏదో చేయాలి సాధిస్తా ఆమె పెళ్లి కాకముందు కూడా చదువుతాను ఉండగానే వాళ్ళ తాతయ్యని అడగటంతో వాళ్ళ తాతయ్య అమ్మాయి ఏం కాదులేరా మా చదువు ఉండలేకపోతే బతకొచ్చు అన్నాడు కానీ ఆ అమ్మాయి ఒప్పు కాలేదు నేను చదువుకోవాలని అడిగింది వాళ్ళ తాతయ్యని వాళ్ళ తాతయ్య కూడా నాన్నగారు మా నాన్నగారే తాతయ్య అంటే ఆయన చదివిస్తాడు అమ్మాయిని అన్నాడు చనిపోతా కూడా నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే నేను ఇంతవరకు చేశాను ఇది ఇప్పుడు చెబుతున్నాను ఆయన మాటకి నేను మనసులు పెట్టుకున్నాను ఈ అమ్మాయి చదివిద్దో ఏదో తెలియదు నాకు పెళ్ళి అయినా మా అమ్మాయి ఆ అక్షరదీప్తో చేత ఆశ కొద్ది నన్ను అడిగింది నేను ఎమ్మడిని ఒప్పుకున్నాను చదువు అన్న అయితే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె నార్మల్ మార్కులతో వచ్చింది అయితే నేను చేర్పించిన నుంచి మళ్ళా అన్ని ఫస్ట్ క్లాస్ రావడం వల్ల ఆ అమ్మాయిని ఇంకా నేను ఎంకరేజ్ చేశాను ఆమెను ఎప్పుడన్నా ఇంకా ఆపదలుచుకోలేదు ప్రతి విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను చాలా ఇబ్బంది పడ్డాను డబ్బుల విషయంలో కూడా ఆటో విషయంలో నాకు ఆటోలు రెండు గవర్నమెంట్ వారు ఇచ్చినాయండి అండి ఇప్పుడు నేను ఇంతవరకు ఇప్పుడు సొంతగా కొనుక్కున్నా ఎన్ఎస్ఎఫ్డిసి కింద ఒక ఆటో ఇచ్చారు నా బండి నెంబర్ సెవెన్ ఎక్స్ సెవెన్ వన్ జీరో సెవెన్ ఫస్ట్ బండి ఇది రెండో బండి ఏపీ టీఈ ఎనభై ఎనిమిది తొంభై నాలుగు ఇప్పుడు రెండో బండి కూడా ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకు ఐతానగర్ బ్యాంక్ అతను ఇచ్చాడు అది కూడా ఏజెంట్లు ఎలీషా గారు నాకు దగ్గరుండి హామీ ఇచ్చి నా ప్రవర్తన మా యొక్క వినయతను చూసి ఆయన సంఘ పసిరెంట్గా ఉంటాడు ఏజెంట్ ఎలీషా గారు అతను నాకు ఆర్థికంగా చాలా డబ్బులు నేను పదివేలు కానించి ఐదు వేలు కానించి యాభై వేలు అడిగిన ఇస్తూ నేను నాకు ప్రోత్సాహం ఇచ్చాడు ఇప్పుడు కూడా నాకు చాలా ప్రోత్సాహం ఉంటాయండి ఆయన ఏజెంట్ల గారు ఎలీషా గారు మా సంఘానికి ప్రెసిడెంట్ గారు ఆయన అయితే అతను ప్రోత్సాహంతో కూడా నేను ఇంతవరకు నడుచుకున్నాను ఇప్పుడున్న నా ఇల్లు కూడా అప్పుడు నా భార్య పా పూరిలో ఉండి చేస్తున్నప్పుడు అక్షర దీప్తున్నప్పుడు మండల ప్రసిడెంట్ మండలం నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు ఎమ్ఏకి ఇల్లు కట్టించాడని అడిగితే మండల ఆఫీస్ వాడు దగ్గర నేను కట్టలేను అన్నాను ఆ డబ్బులు చాలు నా దగ్గర డబ్బులు లేవంటే అప్పుడు రామాంజనేయుల గారు ఆయన ఆయన ఫీల్డ్కి పనిచేస్తా ఉన్నాడు అతను నన్ను రెండుసార్లు ఎండబడ్డాడు సైకిల్ వేసిన తిరిగేవాడు నేను సెంటర్లో ఆటో పెట్టుకుంటే పాయింట్లో ఆడకు కూడా వచ్చి అయ్యా కర్ణాగర్ గారు కట్టండి కట్టండి అని నా ఇల్లు కట్టించాడు అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేక మళ్ళా చదువు ఆపించాను నా భార్యని డిగ్రీ ఫైనల్ అప్పుడు ఒకేసారి పెళ్ళి అవ్వటం పిల్లలు పుట్టడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ఆపించినాక మళ్ళా తాగునీరు మళ్ళీ చేస్తాను మాయ నాకు అంటే మళ్ళీ ఇంటి దగ్గర ఉండి ఆమె చదువుకుని కాలేజీలో అయితే రానిము నీకు అయిపోయింది గ్యాప్ వచ్చింది కాబట్టి పిల్లలతో కూర్చోడానికి లేదు ఆమె ఇంటి దగ్గరే కూర్చుని చదువుకుని ఆమె చదువుని డిగ్రీ పూర్తి చేసింది ఇంకా అయితే పీజీ పీజీ చేయాలనే ఆశతో మళ్ళీ ఇంకా చదువుతుంది కదా ఫస్ట్ క్లాస్లో నేను మళ్ళీ గుప్తా డిగ్రీ కాలేజీలో ఫీజు సీటు అలర్ట్ అయింది అమ్మాయికి అక్కడ ఫీజు పూర్తి చేసింది పూర్తి చేస్తూ ఉండగానే ఈ అమ్మాయికి అక్కడ ఈ అమ్మాయి యొక్క మార్కులను బట్టి అక్కడున్న ప్రిన్సిపాలు ఫ్యాకల్టీకి చేసుకుంటావాసిన కాసిన డబ్బులు వస్తుంది కదా మీ ఆయన డాక్టర్ డైవర్ కదా సో ఏదోడు వాదోడుగా ఉండదండి మా ఆవిడ కూడా ఒప్పుకుని అక్కడ లెక్చరర్గా పోవడం జరిగింది అయితే లెక్చరర్ కదా అని ఆశపడి జేఎంజేలో పోస్ట్ పడిందండి దానికి గో ఎయిటెడ్ కాలేజ్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ పడితే దానికి అప్లై చేసింది అప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి మ్యా ప్రిన్సిపాల్ గారు అమ్మ గవర్నమెంట్ రూల్స్ మారిపోయినాయి పీజీ అయితే ఓకే ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టారు ఏపీ సెట్ కానీ పిహెచ్డి కానీ కంపల్సరీ అన్నారు దాంతో నిరాశపడి ఇంటికి వచ్చింది మళ్ళీ నాకు నేను లెక్చరర్ గారిని పోవాలి ఆశ కలిగింది కాబట్టి నాకు ఏంది ఆయన నడగడం జరిగింది మరి చేస్తావా అంటే మళ్ళీ మేము యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కోవడం జరిగింది అక్కడ వేరే తెలిసిన ఆయనతో మేము మాట్లాడినప్పుడు అది ఒక అది నోటిఫికేషన్ పడిద్దాం ఎప్పుడు పడితే అప్పుడు పడదన్నారు అక్కడ నోటిఫికేషన్ పడ్డప్పుడు పేపర్లో పడుతుంది అంటే పేపర్ చూస్తూనే ఉన్నాం ఎక్కడ పంచాయతీ పేపర్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను పడ్డప్పుడు ఇచ్చుకొచ్చి మావిడ చేప చూపించాను చూపించినప్పుడు ఎమ్మడినే మేమిద్దరూ వెళ్ళి యూనివర్సిటీలో అప్లికేషన్ పెడటం జరిగింది ఎంపీలుగా జాయిన్ అయింది ఫస్ట్ ఎంపీలు జాయిన్ అయ్యి చేస్తూ ఉండగానే మళ్ళా కష్టాలు ఎమ్మటే పడ్డాయి నాకైతే చాలా బాధ వేసింది నేను ఇంటికి ఆటో బాడికి గంటసేపు గంట సేపు వెయిటింగ్ అడిగారు అక్కడ వెయిటింగ్ అడిగితే అతను మా నాన్న అప్పటికే చనిపోయాడు అండి ఈ ఎంఐపీ ఎంపీల మధ్యలో మానేస్తాను వరకు అతనితో నేను చాలాసేపు నా సంభాషణ చెప్పుకున్నాను మానిపి ఇవాక మానిపి ఉందంటే నాకు చాలా బాధ అవుతుంది సార్ ఇంతవరకు వచ్చింది ఆమె ఎట్టన్న కానీ టీచర్గా ఆమె ఆశ నేను ఎప్పుడు నిరాశపరచకూడదంటే అతను అతను మా లాగానే ఉన్నాడండి నల్లగాను మా నాన్న నల్లగానే ఉంటాడు అతను నల్లగానే ఉండడు అతను చాలాసేపు మాట్లాడాడు అక్కడ గంటసేపు వెయిటింగ్ ఉండాల్సి బాడిగా అతనితో నేను చాలాసేపు సంభాషణ అతను ఏం చెప్పాడంటే పిహెచ్డి అటు చదువుతారయ్యా మా చుట్టాలు దూర బంధువులు వాళ్ళు బాగుండేవాళ్ళు వాళ్ళు చదివిచ్చారయ్యా మీ ఆవిడ కూడా మానుకని చదివి చదివి ఎటు కాలేజ్ కాబట్టి అడుగు పెట్టావు కాబట్టి ఎట్టించావు కాబట్టి అమ్మాయి చేప నువ్వు మానిపించుకోక ఎట్లా కూడా దేవుడు ఉంటాడు నీకు తోడుగా అన్నాడు అట్లాగే నేను ఎప్పుడూ చర్చికి వెళ్తా పార్థం చేసుకుంటావు నేను తెలుగు తెలుగు బాబు చర్చి పెదరావరిలో వెళ్తాను నేను కూర్చున్న ప్లేసులు ఇంతవరకు ఎవరు కూర్చోాలా అక్కడే నాకు బాధలు వచ్చినా నేను కన్నీటితో పార్దన చేసుకుంటాను నా పార్ద దేవుడు ఆలకిచ్చాడని అయితే నిన్న జరిగిన కన్వినికేషన్లో మేము ఊహించలేదు ఇరవై తొమ్మిదిన నలభై శాత గవర్నర్ చేతుల మీదకి అసలు తీసుకోవడం అనేది మేము ఊహించలేదు ఒక ఆటో డ్రైవర్ భార్య అనేది నేను ఆశ్చర్యపోయాను అక్కడ ఇంగ్రాంతిపై చూశాను అక్కడ ఉన్నవారు కూడా అందరూ మా ఆవిడ్ని నన్ను చాలా అభినందన ఇచ్చారు అంటే మొదటగా మీ భార్య చదువుకుంటాను ఎందుకంటే పెళ్ళైన తర్వాత జనరల్గా ఇంట్లో ఉంటారు పిల్లలు ఈ బాధ్యత కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయితే చదువుకుంటానన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది చదువుకుంటానన్నప్పుడు మీరు ఏమ అంటే మీరు చదివించాలనుకున్నారా మన సిట్యుయేషన్ చూసి లేదులేదు వద్దందామనుకున్నారా ఎందుకు ఎలాగ చూసారు నేనైతే ఆర్థిక పరిస్థితి భయపడ్డాను సార్ మస్ట్ నేను చదివించలేనేమో ఇంత నాకు ఖర్చు ఎక్కువైద్దాను నేను ఎవరికి అడిగేవాడిని అందరితో నేను ఎక్కువ ఆటో బాడికి వెళ్తున్నప్పుడు అందరూ నాతో అందరూ ఆటో బాడికి పిలిచారంటే వాళ్ళు ఉన్నతమైన కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళని అడిగాను అడిగితే చాలా ఖర్చు అన్నారు అప్పుడు భయపడ్డాను కానీ ఎక్కడో నాకు హెల్త్ కనపడుతుంది నేను కూడా నా కుటుంబాన్ని కూడా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి నాని కాపా నేను చనిపోయే లోపల నా పిల్లలన్న ఉద్యోగం ఎంప్లాయీస్కి వెళ్ళే పిల్లల్ని నడిపించాలని చదువుకున్న కుటుంబంగా నడిపించాలని నేను తాపయాత్రపడతాను ఇప్పుడు కూడా ఇది నా ఆశ నా పిల్లలు నా భార్య కూడా సమాజంలో చిన్న చిన్న ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నేను ఆశపడతాను సో పిహెచ్డి ఫైనల్గా పిహెచ్డీ పూర్తి చేసింది అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇక పూర్తిగా ఎందుకంటే భార్య పిల్లలు కుటుంబం మీరు కష్టపడితేనే ప్రతిరోజు మీ కుటుంబం జరుగుద్ది సో ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చినప్పుడు మధ్యలో చదువు మానేసినప్పుడు అప్పుడు మీరు ఎలాగిదే అప్పుడు బాధ చాలా బాధపడ్డాను సార్ డబ్బులు వచ్చినప్పుడు కానీ వడ్డీలు తెచ్చుకున్నాను అన్నీ కట్టుకుంటాను నెల నెల కట్టుకునేవాడు తెచ్చుకున్నాను తీర్చుకున్నాను మళ్ళా ఏజెంట్లో నేను చెప్పిన లేలశా గారు నాకు పైసలు ఇచ్చాడు ఏమీ వడ్డీ తీసుకున్నాడు కాదు అతను నల్ల అరవ్ ఒక్కసారి కట్టపోతే నె కిస్తీలు కిస్తీలి కట్టి నా డబ్బులు జమ అయ్యినోడు నేను అట్లాగే జమ వేసుకుంటా ఏదైనా అమౌంట్ ఎక్కువ పిహెచ్డీ చేశారు మీరు పిహెచ్డీ ఈరోజు డాక్టరేట్ కూడా అందుకోవడం జరిగింది పెళ్ళైన తర్వాత చదువు మీద ఆసక్తితో కుటుంబ బాధ్యతలు నెత్తి మీద పడ్డ ఆర్థిక ఇబ్బందులు చదవాలనే కోరిక మీకు అసలు ఎందుకు కదిలింది చదవాలి అనే కోరిక అనేది నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకోక ముందు మ్యారేజ్ ప్రపోజల్ మా తాతయ్య నా దగ్గర తీసుకొచ్చాడు నువ్వు లేదు కదమ్మా నీకు నాకు రెండవ తల్లి లేదు కదా నువ్వెన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డావు ఇంకా చదువుకోవటం కాదే నీ మేనమామకు పెళ్లి చేయాలనుకుంటున్నాను పిలిపించాను ఆటో నడుపుకుంటున్నాడు ఇక్కడే ఉన్నాడు మేనమామని చేసుకో అంటే కాదు తాతయ్య నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే నేను ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఎందుకంటే నా తండ్రి కానిస్టేబుల్ అండి ఆయన చూశాను ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను అంటే ఎంప్లాయీ పిల్లలు ఎలా ఉంటారో నేను చూశాను నేను అనుభవించకపోయినా నేను చూశాను కాబట్టి నేను కూడా అలాగే ఉండాలి నేను జాబ్ చేయాలన్న మోటివేషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది మా తాతయ్యని అడిగాను అడిగితే ఏదో ఒకటి చేస్తాను నువ్వు చేసుకోవే ఎందుకంటే తల్లి లేదు నీకు కాబట్టి నీకు తర్వాత ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో ఉంది ఇప్పుడు చేసుకున్నామంటే సొంత పిల్ల ఇంట్లోకి వస్తావు అమ్మమ్మ అన్నీ చూసుకుంటుంది నా మాటిని చేసుకొని నన్ను ఒక పెళ్ళిలో వేరే వాళ్ళ పెళ్ళికి అటెండ్ అయితే ఆ పెళ్ళిలో నన్ను చాలాసేపు ప్రోత్సహించాడు అంటే ప్రోత్సాహ దాన్ని ఏమంటారంటే ఎంకరేజ్ చేశాడు నన్ను ఫోర్స్ చేశాడు ఒత్తిడి చేశాడు చేసుకోమని ఉన్నాడు నేను కాదంటే కాదన్నాను చాలా మందికి అప్పుడు మా మామయ్యతో వచ్చి ఇంటికి వచ్చి మా తాతయ్య అది ఎదురు తిరుగుతుంది నువ్వు చేసుకొని ఉంటుంది అందుకని నువ్వు చదివించరా మాటివ్వు అన్నాడు అప్పుడు ఈయన మాట ఇచ్చాడని తెలిసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను వాస్తవంగా చెప్పాలంటే సో మీకు కుటుంబం ఏదైతే పెళ్లి చేసుకున్నారు మీ భర్త ఆటో డ్రైవర్గా ఉన్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మీరు చదువుకుంటాను నేను ఇంకా చదువు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళి అప్పుడు కొన్ని రోజులు ఆగిపోయింది నేను చదువుకుంటాను అన్నప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు నేను చదువుకుంటాను అని మ్యారేజ్ అవ్వగానే నా చదువు ఎండ్ అవ్వలేదండి మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ డిగ్రీ చదివాను నేను సెకండ్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత రోజు నేను రెగ్యులర్గా ఆటోలో తీసుకెళ్లేవారు జేఎంజే కాలేజ్కి వెళ్ళి వచ్చేదాన్ని ఎప్పుడైతే కన్సివ్ అయ్యానో నిండు గర్భిణిగా ఉండి కూడా నేను తొమ్మిది నెల తొమ్మిదో నెల వరకు వెళ్ళాను నేను కాలేజ్కి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం ఆ పిల్లలు పుట్టడం ఇంకా ఫైనాన్షియల్గా బాగా ఎక్కువ ప్రెషర్ అయిపోవడం ఇంక నేను కాలేజీకి వెళ్ళకుండా ఆగిపోయాను ఒక త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్లో కూడా ఇంట్లో కష్టాలు చాలా ఇబ్బంది అయ్యి నేను ప్రేరకుగా చేశాను ఇల్లు గడవడం కోసం అప్పుడు వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి మా ఆయన అడిగాను నేను ఇలా చదువుతాను అని అన్నప్పుడు ఏ మారు మాట్లాడలేదు ఈ అమ్మాయికి ఆసక్తి ఉంది అని చెప్పేసి గమనించి వెంటనే సరే అన్నారు తను మనసులో బాగా ఆలోచించింది కష్టము అని ఎంక్వైరీ చేసింది నాకు తెలియదు ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను కానీ నా దాకా రానివ్వలేదు నేను అడగగానే వెంటనే నన్ను ప్రోత్సహించాడు నా యజమాని నేను చాలా సంతోషిస్తున్నాను అలా ప్రోత్సహించినందుకు అంటే జనరల్గా ఇప్పుడు పెళ్ళైన తర్వాత మహిళల కెరీర్ అనేది అంటే చదువుకోవటం కానీ ఉద్యోగం కానీ ఏదైనా పెళ్లి కాకముందు అయితే ఓకే పెళ్ళైన తర్వాత చదివించటం కావచ్చు కెరీర్ కానీ ఇంకా ఉండదని మహిళలు అనుకుంటారు జనరల్గా అంటే పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు ఇలాగా ఒక ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి ఇదైపోతారు సో మీరు పిహెచ్డీ ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో మీ భర్త ఎంకరేజ్తో మీరు పిహెచ్డీ కూడా సాధించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా భావిస్తున్నాను గర్వంగా కూడా ఉంది కానీ ఈ పిహెచ్డీతోనే ఎండ్ అవ్వటం అనేది కాదు ఇంకా అది ఏదైనా జాబ్ లేనిదే పిహెచ్డీ ఉంటే అది వాల్యూ కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా ఒక జాబ్ చేస్తేనే నేను చదివిన చదువుకి విలువ ఆ వ్యాల్యూ అనేది వస్తుంది కంపల్సరీగా ఏదైనా ఒక జాబ్ చేయాలని ప్రభుత్వం వారికి ఈ వార్త చేరే ఉంటుంది బహుశా నాకు తెలిసి నా ఎందు దయ ఉంచి లెక్చరర్గా అది గెస్ట్ ఫ్యాకల్టీ అయినా కాంట్రాక్ట్ అయినా సరే ఏదే ఏదైనా సరే నాకు అనుగ్రహించాలి నా కుటుంబానికి నేను సహాయంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను సొసైటీలో కూడా నేను ఆదర్శంగా నన్ను చూసి అనేకమైన గృహిణులు కూడా చదవటానికి చాలామంది ఆసక్తి కలిగి ఉంటారండి కానీ ప్రోత్సాహం లేక ఇలా నాకులాగా నా భర్తలాగా వారికి ప్రోత్సహించి బయటికి పంపించి చదివించేవారు చాలా తక్కువ ఉన్నారు కాదనట్లేదు నా లాగా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తక్కువ సమాజంలో అలా చదివి అలా చదువుకోవడానికి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించాలి అన్న ఆశ నాకుంది నాకంటూ ఏదైనా ఒక గవర్ ప్రైవేట్ అది గెస్ట్ ఫ్యాకల్టీ కానీ కాంట్రాక్ట్ కానీ అది పాఠాలు చెప్పడానికి నన్ను పంపిస్తే నా దగ్గరికి వచ్చిన పిల్లలు నా సిచ్యువేషన్లో నా పొజిషన్లో ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ నేను సహాయం చేయాలని భవిష్యత్తులో నాలాగా అనేక గృహిణుల్ని తీర్చిదిద్దాలని ఆశపడుచున్నాను ఇలాంటి అవకాశాన్ని ప్రభుత్వం వారికి కల్పిస్తా కల్పించాలని సవినమయంగా కోరుకుంటూ ఈ నా మనవిని తెలియజేస్తున్నాను సో ఇది పరిస్థితి ఏదైతే పెళ్ళైనా కూడా తాను ఏదైతే చదువుకోవాలని కోరుకుందో ఆ కోరికని తన భర్త మన్నించాడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పూర్తిగా భార్య త భార్యనైనా తన కోరికను నెరవేరుస్తూ ఎన్ని కష్టాలు పడ్డ అప్పులు తీసుకొచ్చి కూడా చదివించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు పిహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకోవటం అనేది ఇది పూర్తిగా తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది తాను చదువుకున్న చదువుకు సార్థకత కావాలి ఖచ్చితంగా తాను మరో కొంతమందికి చదువు నేర్పించాలనే ఆకాంక్ష వెలుపుచ్చుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ పెదరా ఊర్ నుంచి